ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గిరిజన సంక్షేమంపై చర్చ చేపట్టినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం సగర్వంగా మాట్లాడే అర్హత ఒక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గిరిజనుల అభివృద్ధి కోసం మేమేం చేస్తున్నామో మేము మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మేము చేస్తున్న పనులే చెప్తాయి అధ్యక్ష. అధ్యక్ష, సాధారణంగా మనం ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అనుకుంటాం అధ్యక్ష. అలాగే దేశ చరిత్ర గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి తర్వాత అని మాట్లాడుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, అదే మన ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమం కోసం, గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు అనుకునే విధంగా ఈరోజు మా నాయకుడు మేలు చేస్తున్నారని గొప్పగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఆయన క్యాబినెట్లో నేను ఉప ముఖ్యమంత్రిని కాబట్టి పొగడడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ సభలో మీతో పాటు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష. అలాగే ప్రతిపక్ష పార్టీలో కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఎన్నో ప్రభుత్వాలను, ఎంతోమంది ముఖ్యమంత్రుల పాలనని చూసుంటారు, తెలుసుకొని ఉంటారు అధ్యక్ష. ఈరోజు ఈ 17 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా గిరిజనులకి ఏమిచ్చారని తెలుసుకుంటే అంతటి గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గిరిజనులకు ఇచ్చిన 100కి 100% హామీలను 17 నెలల్లోనే అమలు చేసి మా గిరిజనుల కష్టాలు తీర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంతో పాటు పక్కనున్నటువంటి తెలంగాణ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, అలాగే ఛత్తీస్గఢ్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అక్కడ కూడా చాలా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే దేశంలో చాలా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ గిరిజనులకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఉన్నారని చెప్పేసి గొప్పగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాట ఎందుకంటున్నానంటే అధ్యక్ష, కేవలం 17 నెలల్లోనే డీబీటీ ద్వారాగా 19,25,382 మంది లబ్ధిదారులకు 3,180 కోట్ల రూపాయల్ని నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు అధ్యక్ష. అలాగే నాన్ డీబీటీ ద్వారాగా 9,47,174 మందికి 696 కోట్ల రూపాయల్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇంతమంది గిరిజనులకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఒక్కటైనా ఉందా, ఎవరైనా చూపించగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రైబల్ సప్లాన్ నిధులకి 5,177 కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటి ఘనత కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మా గిరిజన ప్రాంతాలంటే పోరాటాలకు పురిటిగడ్డలు అధ్యక్ష. ఎన్నో పోరాటాలు మా ప్రాంతాల్లో జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి విప్లవాన్ని చూసినటువంటి మా గిరిజనులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి విప్లవాన్ని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులకి సరైన వైద్యం అందక ఎంతోమంది గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం ఒక్క హాస్పిటల్ని కూడా కట్టించలేదు అధ్యక్ష. కానీ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో 500 కోట్ల రూపాయలతో గిరిజన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 5 ITDA పరిధుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి ఈరోజు గిరిజనులకి కార్పొరేట్ వైద్యాన్ని అందించబోతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతాల్లో పిల్లలు లేరని పాఠశాలను మూసేశారు అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారాగా మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు తయారు చేయబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష,
మారుమూల నియోజకవర్గమైనటువంటి కురుపాం నియోజకవర్గంలో ఈరోజు 153 కోట్లతోటి ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయబడుతున్నారు అధ్యక్ష. తద్వారా ఆ ప్రాంత అభివృద్ధి ఎంత ఇదిగా ముందుకెళ్తుందో మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గిరిజన ప్రాంతమైనటువంటి సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సంక్షేమ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గిరిజన రైతులకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు అధ్యక్ష. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 596,500 మంది గిరిజన రైతులకు రైతు భరోసా అందించారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి ఒక ఉద్యోగం కూడా ఆ రోజు ఇవ్వలేదు అధ్యక్ష, మోసం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే 10,000కు పైగా శాశ్వత ఉద్యోగాలు మా గిరిజనులకు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో గిరిజన హక్కులని కానరాస్తూ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు బాక్సైడ్ తవ్వకాల జీవం తీసుకొచ్చారు అధ్యక్ష. అదే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాక్సైడ్ ద్వారా వచ్చేటువంటి 1,000 కోట్ల డబ్బు నాకొద్దు, గిరిజనుల మనోభావాలే నాకు ముఖ్యమని చెప్పి బాక్సైడ్ తవ్వకాల జీవాన్ని రద్దు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అధ్యక్ష. అధ్యక్ష, అలాగే మా గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాల్ని గిరిజనులకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో స్థానిక సంస్థలన్నీ కూడా గిరిజనులకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే నామినేటెడ్ పదవుల్లో మా గిరిజనులకి అవకాశం కల్పించేలాగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిపి ఉండేది అధ్యక్ష, దానివల్ల గిరిజనులు నష్టపోతున్నారని భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపింది అధ్యక్ష. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గిరిజన హక్కులను కాపాడే గిరిజన సలహా మండలిని వచ్చిన 3 నెలల్లోనే ఏర్పాటు చేశారు అధ్యక్ష. అలాగే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఉచిత విద్యుత్ని 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ కూడా ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాల్లోని సిహెచ్డబ్ల్యూలకి 400 రూపాయల నుంచి వాళ్ళ ఆనరోరియం 4,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడాను ఒక ఎత్తు అయితే అధ్యక్ష, మా గిరిజన ప్రాంతంలో అమ్మఒడి పథకం ఒక ఎత్తు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గిరిజన ప్రాంతంలోని ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత భర్తలు హెల్త్ బాగోక మద్యానికి బానిసలైపోయి చనిపోయినప్పుడు కుటుంబ భారం అంతా కూడా ఆడపిల్లలే చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్తోమత సరిగ్గా లేక పిల్లల్ని చదివించలేక వాళ్ళతో పాటే కూలి పనులకి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితులు దుస్థితులు మా గిరిజన ప్రాంతంలో ఉంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉంది అధ్యక్ష, ఈరోజు చిమ్మ చీకట్లో అగ్గి దివిటిని వెలిగిస్తే ఎంతటి వెలుగునిస్తుందో ఈ అమ్మఒడి అన్న పథకం ద్వారాగా మా గిరిజన జీవితాల్లో అంతటి వెలుగులు తీసుకొచ్చింది అధ్యక్ష. ఈరోజు అందరూ కూడాను పిల్లల్ని చాలా సంతోషంగా బడికి పంపిస్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా 276,155 మంది గిరిజన తల్లులకి అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, జగన్ విద్యా దీవెన ద్వారాగా 85,939 మందికి లబ్ధి చేకూరింది అధ్యక్ష. అలాగే జగనన్న వసతి దీవెన ద్వారాగా 54,287 మందికి లబ్ధి చేకూరింది అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ చేయుత ద్వారాగా 144,409 మందికి లబ్ధి చేకూరింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ చేయుత విషయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం అనేది 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఇవ్వడం అన్నది నిర్ణయించారు అధ్యక్ష. నిర్ణయించినప్పుడు గైడ్ లైన్స్ కూడా వచ్చినాయి అధ్యక్ష. వచ్చినప్పుడు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్లో
ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు దీనికి అర్హులు కారు అని చెప్పేసి గైడ్లైన్స్ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి మహిళలే ఎక్కువ భారాన్ని, కుటుంబ భారాన్ని మోస్తారు. అంటే ఆ ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో, అంటే భర్త లేని వాళ్ళు లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, అంటే ఆ వాళ్ళకే ఎక్కువ కుటుంబ భారం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అమ్మఒడి పథకం కానీ వేరే పథకాలు వచ్చే అవకాశం కూడా లేదని, వాళ్ళకి కూడా వైఎస్ఆర్ చేయూత ఇవ్వండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలకి ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక అన్నలా ఆలోచిస్తారు అధ్యక్ష, కానీ ఇక్కడ అమ్మలా ఆలోచించారు అధ్యక్ష. ఎందుకనంటే సాధారణంగా ప్రభుత్వాలన్నీ కూడా ఎంత బెనిఫిషరీస్ని తగ్గించుకోవాలి, ఎంత తగ్గిస్తే అంత బడ్జెట్ తగ్గుతుందని ఆలోచిస్తారు అధ్యక్ష. ఎందుకు అమ్మలా అన్నానంటే, ఒక అమ్మ మాత్రమే తన కష్టాల్లో ఉన్నా కూడా తన బిడ్డ బాగుండాలని ఆలోచించేది ఒక అమ్మ మాత్రమే అధ్యక్ష. అలా అమ్మలా ఆలోచించారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, అలాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారాగా 334,307 మందికి లబ్ధి చేకూరింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వైఎస్ఆర్ పెన్షన్ ద్వారాగా 361,000 మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ పెన్షన్ అనేది అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో ఎంత కష్టపడేవాళ్ళంటే, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ ఎక్కడో హిల్టాప్ ఏరియా నుంచి ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడికి బయోమెట్రిక్ వేయడానికి వచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలతో వస్తే అక్కడ పెన్షన్ ఇవ్వడం కుదిరేది కాదు అధ్యక్ష, సిగ్నల్ లేక. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఉదయం 6 గంటలు అయ్యేసరికి తలుపు కొట్టి మా గిరిజన ప్రాంతాల్లో పెన్షన్ ఇస్తున్నారు అధ్యక్ష. నిజంగా ప్లెయిన్ ప్రాంతాల్లో ఇళ్ళు 50 ఇళ్ళన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, ఇవ్వడం కొంత ఈజీ అధ్యక్ష. కానీ గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ 10 ఇళ్ళు ఉంటే 10 కిలోమీటర్ల అవతల ఇంకో 10 ఇళ్ళు ఉంటాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఉదయమే వెళ్ళి వాళ్ళకి టైంకి పెన్షన్ అందిస్తున్నటువంటి ఘనత వాలంటీర్స్ అధ్యక్ష. ఈ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజనుల తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, జగన్ అన్న గోరుముద్ద అధ్యక్ష 162,586 మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భవతులకు కానీ, బాలింతలకు కానీ, పిల్లలకు కానీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారాగా 180,960 మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అలాగే జగనన్న విద్యా కానుక ద్వారాగా 436,018 మంది విద్యార్థులకి, గిరిజన విద్యార్థులకి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా డీబీటీ ద్వారాగా, నాన్ డీబీటీ ద్వారాగా కలిపి గిరిజన లబ్ధిదారులు అధ్యక్ష 28,72,557 మందికి 3,878 కోట్ల రూపాయలని ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుందని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మా గిరిజనుల భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం ఈ మధ్య ROFR పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ROFR పట్టాల విషయానికి వస్తే నిజంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంటు, గిరిజనులంటే ఆయనకి ఎంత అభిమానం ఉంది అన్నది నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. 9 ఆగస్టు ఆదివాసీ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకి ఏదైనా చేయాలని చెప్పేసి మేము తెలియజేసినప్పుడు ఆ రోజుకి ROFR పట్టాలు రెడీ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత డేట్ దగ్గరకు వచ్చేసరికి రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష, మేమందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. వెళ్ళిన తర్వాత అడిగారు అధ్యక్ష, మనము ఎంతమందికి ఎన్ని పట్టాలు ఇస్తున్నామని. అయితే మా డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అధ్యక్ష, 10,000 మందికి 50,000 ఎకరాల వరకు ఇవ్వబోతున్నాం అని చెప్పారు అధ్యక్ష. ఆయన చాలా కోపం వచ్చింది అధ్యక్ష, గిరిజనులకి ఏదైనా మనం చేస్తే ఈ రకంగా తూతూ మంత్రంగా చేయకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి భారీ ఎత్తులో చేయాలని చెప్పేసి ఆ రోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ వర్కౌట్ చేశాం అధ్యక్ష, మళ్ళీ వెళ్ళాం అధ్యక్ష, 50,000 మంది లబ్ధిదారులకు 100,000 ఎకరాల వరకు ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారని మేము చాలా సంతోషంగా వెళ్ళాం అధ్యక్ష. వెళ్తే దానికి కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేదు అధ్యక్ష. నేను చెప్తాను గిరిజనులకు ఏదైనా చేస్తే భారీ ఎత్తున చెయ్యాలి,
అని చెప్పి గిరిజనులకి 153,000 మందికి 3,00,000 ఎకరాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్టోబర్ 2 RYFR పట్టాలని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజు నాకు అనిపించింది అధ్యక్ష, ఎందుకు గిరిజనులు అంటే ఇంత ఇది అని అనిపించింది అధ్యక్ష. అప్పుడు నేను ఆలోచించాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు అధ్యక్ష. 175 నియోజకవర్గాల్లో కేవలం 7 నియోజకవర్గాలు మాత్రమే మా అధ్యక్ష, చాలా తక్కువ నియోజకవర్గాలు. ఇప్పటి వరకు కూడా మా గిరిజన నియోజకవర్గాల్ని తూతూమంత్రం, గిరిజనులకి తూతూమంత్రంగానే నామకహానే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, అయితే అధ్యక్ష 2000 అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గిరిజనులు చేసినటువంటి మేలుని మా గిరిజనులందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నమ్మకాన్ని పెట్టుకున్నారు అధ్యక్ష. 2014 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు మా గిరిజనులు గెలిపించారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2019 ఎలక్షన్ వచ్చింది అధ్యక్ష, మా గిరిజనులకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత నమ్మకమో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా గిరిజనులు అంటే ఎంత నమ్మకమో నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మాకు అరకు పార్లమెంట్ ఉంది అధ్యక్ష. అరకు పార్లమెంట్ అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ గారిని పెట్టారు అధ్యక్ష. కిషోర్ చంద్రదేవ్ గారు అంటే మీకు తెలుసు, సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద లీడరు. అయితే ఇంత పెద్ద లీడర్ని పెట్టారు కదా, మన పార్టీ నుంచి ఆమెను పెడతారన్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి మహిళని, గొడ్డేటి మాధవ్ గారిని తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. ఆయన ఒకటే నమ్మారు అధ్యక్ష, గిరిజనులకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. నేనంటే ఆ నమ్మకం ఉంది గిరిజనులకు, ఆయన నమ్మారు అధ్యక్ష. నిజంగానే 2019 ఎలక్షన్లో 240,000 మెజారిటీని మా గిరిజనులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా అధ్యక్ష, మా గిరిజనులు ఒక నాయకుడి మీద నమ్మకాన్ని పెట్టుకుంటే ప్రాణాలు పోయినా సరే నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోరు అధ్యక్ష. గిరిజనుల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ అధ్యక్ష, నాయకులు మోసం చేసిన గిరిజనులు ఎక్కడా లేరు అధ్యక్ష. అది నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50,000 మందికి ఇస్తే నేడు జగన్మోహన్ రెడ్డి గారు 150,000 మందికి పట్టాలు ఇచ్చి భూమి లేని ప్రతి గిరిజన కుటుంబానికి కూడా 2 ఎకరాల భూమిని ఇచ్చి తన తండ్రి కంటే గిరిజనుల కోసం గొప్పగా ఆలోచిస్తారని చెప్పి నిరూపించుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇన్నాళ్ళు ప్రతి గిరిజన గూడెంలో వైఎస్ఆర్ గారి విగ్రహం, వైఎస్ఆర్ గారి ఫోటో ఉంటుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రతి గిరిజనుడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపం ఉంటుందని చెప్పి గట్టిగా ఈ సభ సాక్షిగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా గిరిజనులకి తెలివితేటలు ఉండవన్న, తెలివితేటలు ఉండవు అని చెప్పేసి అన్నారు అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, RYFR పట్టాల పంపిణీ కార్యక్రమంలో గిరిజనులు నా కుటుంబ సభ్యులతో సమానం అన్నారు అధ్యక్ష. నిజంగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రులు కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ మా గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా అభివర్ణించలేదు అధ్యక్ష. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు అధ్యక్ష. ఇంతకన్నా ఆత్మగౌరవం ఎవరిస్తారు అధ్యక్ష? ఈరోజు మా గిరిజనులకు ఆత్మగౌరవాన్నే కాదు అధ్యక్ష, సంక్షేమాన్ని ఇస్తున్నారు, అభివృద్ధిని ఇస్తున్నారు, హక్కుల్ని ఇస్తున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, అందుకే అధ్యక్ష ఈరోజు మా గిరిజనుల జీవితాల్లో ఇది నవశకం అధ్యక్ష, జగనన్న నవశకం అధ్యక్ష. మా గిరిజనులకి ఇప్పుడు అవమానాలు పోయి ఆత్మగౌరవం దక్కుతుంది అధ్యక్ష, పోరాటాలు పోయి పథకాలు దక్కుతున్నాయి అధ్యక్ష, అణచివేత పోయి హక్కులు దక్కుతున్నాయి అధ్యక్ష, అలజడిపోయి అభివృద్ధి దక్కుతుంది అధ్యక్ష, సమస్యలు పోయి సంక్షేమం దక్కుతుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన. అధ్యక్ష, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో రాజ్యాలు ఎన్ని ఉన్నా రామరాజ్యాన్ని మించింది లేదు అధ్యక్ష. అలాగే ప్రపంచంలో శిఖరాలు ఎన్ని ఉన్నా ఎవరెస్ట్ శిఖరాన్ని మించింది లేదు అధ్యక్ష. దేశంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా సంక్షేమ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మించింది ఈ దేశంలో లేదని చెప్పి చాలా గర్వంగా నేను తెలియజేస్తూ ఇంత గొప్ప మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజనుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.
శెట్టి ఫల్గుణ్ గారు.